హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ ఎంతో ఉపయోగపడే మరికొన్ని వంటింటి చిట్కాలని మళ్ళీ మీ ముందుకు తీసుకువచ్చేసానండి. వీడియోని అయితే ఇక్కడే స్కిప్ చేయకుండా చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి ఈ టిప్స్ అయితే. సో మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అయినట్లయితే, నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇంకా మనం తెలుసుకోబోయే ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి కరెంటు పోయినప్పుడు లేదంటే ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు, అంటే మనం దీపావళికి గనుక ఇలా వెలిగించేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి చాలా తొందరగా కాలిపోతాయండి. కానీ చూడడానికి చాలా బాగుంటాయి. సో మనం ఈ క్యాండిల్స్ అనేవి చాలా తొందరగా కాలిపోకుండా ఎక్కువసేపు కాలేలాగా చేసుకోవాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. కొద్దిగా ఆయిల్ని తీసుకొని, ఆ ఆయిల్ని మన క్యాండిల్కి ఒత్తిలా పైకి ఉంటుంది కదండి మనం వెలిగించే వైపు, దానికి కొద్దిగా ఆయిల్ని గనుక అప్లై చేసినట్లయితే మనకి ఈ క్యాండిల్స్ అనేవి వెలిగించేటప్పుడు ఎక్కువసేపు ఆరిపోకుండా కాలుతాయండి. సో ఈసారి మీరు ఇంట్లో కనుక క్యాండిల్స్ వెలిగించినట్లయితే ఈ టిప్ను ఫాలో అవ్వండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మనమైతే ఇప్పుడు క్యాండిల్స్ని వెలిగించి చూద్దాము. సో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది, మనం ఇలా ఆయిల్ రాయడం వలన మనకి ఎక్కువసేపు క్యాండిల్స్ కాలుతాయండి. మనం ఒత్తి పెట్టి మామూలుగా దీపం ఎలా అయితే పెడతామో అదే విధంగా ఇక్కడ కూడా మనకి క్యాండిల్స్ అనేవి చాలా ఎక్కువసేపు కాలుతాయి. సో ఈ టిప్ మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ టిప్ కనుక మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి మన వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా మనం తెలుసుకోబోయే సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఇంట్లో ఇలాంటి క్యాబేజ్ పువ్వుని వండుతూ ఉంటామండి. మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో మనం ఇలా వండేటప్పుడు చాలామంది అయితే రెండు మూడు సార్లు క్లీన్ చేసేసి డైరెక్ట్గా దీనిని కూర వండేయడం కానీ వేపడం కానీ చేసేస్తూ ఉంటారు. కానీ అలా చేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ అనేవి గ్రీన్ కలర్లో పురుగులు లేదంటే వైట్ కలర్లో పురుగులు ఉంటాయండి, మనకి పొట్లు పెట్టేసేటట్టుగా మనకి అవి కనబడవండి. మనకు అలా కనబడక ఫ్రెష్గా ఉందని మనమైతే దీనిని వండేస్తూ ఉంటాము. కానీ దీనిని అయితే మనము ఏ విధంగా వండుకోవాలి నీట్గా అనేది అయితే ఒక మంచి టిప్ని తెలుసుకుందామండి. మనం మామూలుగా కర్రీకి కానీ ఫ్రైకి కానీ ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదేవిధంగా మామూలుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిని అయితే మనము 3 నుంచి 4 సార్లు మామూలు వాటర్తోటే నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకొని మనము దీనిని కొద్దిగా వాటర్లో వేసుకొని కొద్దిగా పసుపు 1 టీ స్పూన్ సాల్ట్ను కనుక వేసి 2 మినిట్స్ ఉడికించినట్లయితే దీనిలో ఉండే పురుగులు అనేవి మనకి బయటికి వచ్చేస్తాయండి. తర్వాత మనకి ఏది కావాలంటే అది వండుకోవచ్చు. ఇంకా మనం తెలుసుకోబోయే థర్డ్ టిప్ వచ్చేసి, మనకి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, అలా ముక్కు కంపు స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ని వేసి మనం ఫ్రిడ్జ్లో కనుక ఒక మూలన పెట్టినట్లయితే మనకి ఈ ఫ్రిడ్జ్లో వచ్చే ముక్కు కంపు వాసన అనేది అయితే మనకి ఈ బేకింగ్ పౌడర్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో మనమైతే దీనిని ఫ్రిడ్జ్లో పెట్టి చూద్దాము. చూసారు కదా, మూలల ఒకవైపున అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రిడ్జ్లోని వచ్చే కంపు ముక్కు కంపు లాంటివి ఏవైనా స్మెల్స్ ఉన్నట్లయితే మనకి ఈ బేకింగ్ పౌడర్లోకి ఆ స్మెల్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఒకసారి ఇంట్లో అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా మనం తెలుసుకోబోయే ఫోర్త్ టిప్ వచ్చేసి, మనం ఒక్కొక్కసారి ఇటువంటి సిల్వర్ తపేలలో ఏదైనా వండేటప్పుడు పసుపు మార్కులు అనేవి వెంటికి పోతూ ఉంటాయండి. సో చూసారు కదా, ఈ తపేలని నేను క్లీన్ చేసిన కానీ దీనికి మనకి పసుపు మార్కులు అనేవి పోవండి అంత తొందరగా. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసినా, ఇలాగే కొన్ని కొన్ని ప్లాస్టిక్ కప్స్కి గట్ట ఇలాంటి పసుపు మార్కులు వదలవు. అలాంటప్పుడు మనం ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. 1 టీ స్పూన్ వరకు కొద్దిగా సాల్ట్ను వేసి 1 నిమ్మచెక్కని వేసి దీనిని క్లీన్ చేసినట్లయితే మనకి ఈ పసుపు మార్కులు అనేవి చాలా సింపుల్గా వదిలేస్తాయండి. చూసారు కదా మీరే, లోన అనేది మనకి పసుపు మార్కులు అనేవి రిమూవ్ అయిపోతున్నాయి. ఇదే విధంగా మనం చారు పెట్టే సాంబార్ పెట్టే తపేల కానీ లేదంటే చిన్న చిన్న వైట్ బౌల్స్కి గట్ట అంటికిపోతూ ఉంటాయండి. సో ఇలా అంటిపోకుండా ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. దీనిని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి తపేలు అనేది చాలా నీట్గా పసుపు మార్కులు అనేవి పోయాయండి. ఈ విధంగానే ఈసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా చేసిన తర్వాత 1-10 నిమిషాలు ఎండలో పెట్టినా ఇంకా చాలా బాగా మెరుపు అనేది వచ్చేస్తుంది. సో ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మనం తెలుసుకోబోయే ఫోర్త్ టిప్ వచ్చేసి, మళ్ళీ
మనలో చాలామంది బ్యాంగిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇటువంటి 1 గ్రామ్ గాజులు కానీ లేదంటే మామూలు బ్యాంగిల్స్ లాంటివి ఇటువంటివి యూజ్ చేసేటప్పుడు మనము వడిన కొన్ని రోజులకి పైన మెరుపు అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ మనకి లోన వైపు అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుందండి. సో చూసారు కదా, ఈ విధంగా లోన బ్లాక్ అయిపోయి మన చేతికి కూడా అది ఎంటికిపోయి మన చేతులు కూడా ఒక్కొక్కసారి పడకపోతే బ్లాక్ అయిపోతూ ఉంటాయండి. అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అయితే తెలుసుకుందాము. మనము రెగ్యులర్గా వాడే వైట్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, అటువంటి నెయిల్ పాలిష్ని అయితే తీసుకొని మనము ఎక్కడైతే బ్లాక్ అయిపోయిందంటే మనకి లోన వైపున బ్లాక్ అయిపోయింది కాబట్టి అక్కడ మనకి దీనిని అయితే అప్లై చేసుకున్నట్లయితే దీనికి లోపల అనేది లేయర్లాగా మనం వేసుకోవాలండి. ఇలా లేయర్లాగా వేసుకుని దీనిని ఎండబెట్టిన తర్వాత మనకి గాజులు అనేవి ఎక్కువ రోజులు పాడవకుండా నల్లగా అయిపోకుండా దాని మురికి అనేది మన చేతికి పట్టేయకుండా చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇలాంటి గాజులు మీకు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఈ టిప్ని యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి. సో చూసారు కదా, మనం ఈ విధంగా లేయర్లాగా అప్లై చేసేసుకొని దీనిని కొద్దిగా ఆరనివ్వాలండి. ఇలా ఆరిన తర్వాత మనం యూజ్ చేసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, గాజులు కూడా ఎక్కువ రోజులు మన్నిక ఉంటుందండి. సో ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ టిప్ కనుక మీకు యూజ్ అయినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మనం తెలుసుకోబోయే 6th టిప్ వచ్చేసి, మనలో రెగ్యులర్గా చాలామంది షూస్ వాడుతూ ఉంటాం కదండి, ఇలా షూస్ వాడేటప్పుడు షూస్ అనేవి టైట్ అయిపోయి మనకి ముందు వైపున కానీ లేదంటే బ్యాక్ సైడ్ కానీ కాలు అనేవి చెప్పులు కరిసేస్తూ ఉంటాయండి షూస్. ఇలా మనకి షూ కరిసేటప్పుడు మనకి కాలు అనేవి ఎర్రగా అయిపోతూ ఉంటాయి. ఇలా ఎర్రగా అవ్వకుండా ఉండాలి అంటే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. మన ఇంట్లో పెరుగు ఉంటుంది కదండి, ఇలా పెరుగునైతే కొద్దిగా తీసుకొని దీనిని మనకి ఎక్కడైతే ఈ షూ అనేది కరిసేసి రెడ్గా అయిపోయిందో ఆ ప్లేస్లో నేనైతే హ్యాండ్ మీద చూపిస్తున్నానండి. సో మనం ఆ ప్లేస్లో కొద్దిగా పెరుగును తీసుకొని 1 నిమిషం పాటు కొద్దిగా అప్లై చేసి మసాజ్ చేసి మామూలుగా పడుకునేటప్పుడు ఈ విధంగా చేసేసి మార్నింగ్ మామూలుగా వాష్ చేసుకొని షూస్ వేసుకున్నట్లయితే మనకి ఈ చెప్పులు కొరికేయడం లాంటివి ఉండవండి, ఎరుపునెస్ అంతా కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా మీకు ఎప్పుడైనా జరిగినట్లయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అయ్యాయనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి ఛానల్ పేజీలోకి వెళ్ళి మీకు వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరెన్నో యూజ్ఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.